సాధికారత ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. బుధవారం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు వీరభద్ర ఫంక్షన్ హాల్లో జరిగిన వైఎస్ఆర్ ఆసరా మూడో విడత చెక్కు అందచేత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడకు విచ్చేసిన డ్వాక్రా మహిళలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. గొల్లప్రోలలో డ్వాక్రా మహిళలకు 6,36,09,502 రూపాయల చెక్కును ఆయన మహిళలకు అందజేశారు. మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర నుండి తీసుకొస్తలేదు కదా, లేకపోతే పెండు దొరబాబు గారు ఇంటి దగ్గర నుండి తీసుకొస్తలేదు కానీ చాలా మంది అంటున్నారు. ఏ ఒక్కసారైనా మనకు ఇప్పటి వరకు వచ్చి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఈ రోజు వరకు వచ్చి ఎవరు వేసినా, ప్రీతం ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వేసినా, ఆ తర్వాత మోసపూరిత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేసినా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వేసినా సరే, ఎవరైనా సరే జనం డబ్బులే వాడతారు. అది వాడే విధానం ఏంటి, ఆ వాడే విధానం ఎంతమందికి మేలు చేస్తుంది, ఆ వాడే విధానం రాజకీయ నాయకులకు మేలు చేస్తుందా, ఆ వాడే విధానం డైరెక్ట్గా జనాలకు మేలు చేస్తుందా, ఆ వాడే విధానం రాజకీయ నాయకుల జేబులోకి డబ్బులు వెళ్తున్నాయా లేక జనాల అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయా అనేది ఒక్కసారి గమనిస్తే, ఎక్కడ లంచం లేకుండా అవినీతి లేకుండా వాడిన ప్రతి ఒక్క రూపాయి జనాల సంక్షేమం కోసమే వాడిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. వారందరూ కూడా మాకు గడప గడప చెప్పినప్పుడు ప్రతి అక్క చెల్లెమ్మ కూడా చెప్పే మాట వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా భక్తులు బాగున్నాయి, మా కష్టాలు తీరుతున్నాయి అని చెప్పే ప్రతి ఒక్కరు కూడా చెప్పే మాట అని చెప్పి చేస్తున్నాం. ఈ రోజున ఎందరి మనల్ని పొందినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారందరికీ కూడా ఎక్కడ దళారీ వ్యవస్థ లేకుండా డబ్బులు నేరుగా వారి అకౌంట్లోకి వేస్తూ ఉంటే, ఈ రోజున తెలుగుదేశం నాయకులు ఎల్లో మీడియా నిశప్రచారం చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రతిరోజు కూడా నిత్యం పొరలు చల్లుతూ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా తక్కువ చేసి వారి యొక్క లబ్ధి పొందాలనే ఆలోచన విధానానికి ప్రజలకు అందిస్తూ ఉన్నారు.